పగబడతాయా? సినిమాలలో చూపించినట్టు ఏ దేశంలో దాక్కున్నా ఏ ఊర్లుంటున్నా ఎంబడివడి మరీ అచ్చిగుట్టిపోతాయా? ఏ పాములకంత జ్ఞాపకశక్తి ఉండదని డాక్టర్లు అంటుళ్ళు కావచ్చు, కానీ జరిగేటి చూస్తే నిజంగానే పగబడతాయి పాములని అనిపిస్తుందిలా ఈ ముచ్చట చూసినాక. పాము పగ పదేళ్ళైనా ఓదు అన్నారా ఎనకట, ఏ అదంతా ఉత్తముచ్చట్నే అని అంటారు డాక్టర్లు. కానీ ఈ ఫోటో వల్ల ఉన్న ఆయనకు జరిగింది తెలిస్తే ఏ పాములు పగబడతాయి కావచ్చు అని అంటారు. అవు మరి, ఒకటే పాము ఎంబడి వాడి రెండు మాటలు గుట్టింది, తొలతసారి బతికిండు, రెండో తాప జీవి పోయింది పాపము. ఈయన పేరు జసబు, జోధ్పూర్లో ఉన్న మెహ్రాన్గఢ్ అనే ఊరు. మొన్న 20 తారీఖు నాడు ఓ పాము గుట్టింది, ఎంబటే దావకన కేసుకపోతే అతి కట్టం మీద బతికిండు. ఇక దావకన నుంచి ఇంటికి వచ్చిండో లేదో మళ్ళా వారముద్దులకే అదే పాము కాటేసింది. ఎంబటే మళ్ళా దావకన కేసుకపోయారు, కానీ ఫలితం లేకుంటాయే. అప్పటికే తొలత కాటుతోటి కుసకుసున్నాడు, ఇంకోసారి కాటేసే వరకు పానాలు పోయినాయి. ఈ ముచ్చట ఊళ్ళో తెలిసే వరకు అందరు బుగులు పడుతుర్రట, పాము పగబట్టి సంపుడేంది అని చిత్రంగా మాట్లాడుకుంటుర్రట. కానీ డాక్టర్లేమో ఏ అనుకోకుండా పాము 2 సార్లు కాటేసింది, అది పగ కాదు పంచకాయ పొట్టు కాదు అని తీసిపారేస్తుర్రట. కానీ ఎంతైనా రాజస్థాన్ ఎడారిదిక్కు పాములు డేంజర్వి, ఒక్క కాటుకే పానాలు తీస్తాయి. అడదిక్కున్నోళ్ళు జర్రంత హుషారుండాలే.